कालो न तव जनन कालो न तव समापन दृष्टो मया तव యోగేశ్వర కాలకాల యోగేశ్వర కాలకాల సాన్నిధ్యం అంటే ఏమిటి వ్యక్తి అంటే ఏమిటి ఈ రెండు భిన్నమైన విషయాలు సాన్నిధ్యం లేదా ఉపస్థితి అనేది విశ్వవ్యాప్తమైంది అది నాదో లేక మీదో కాదు అఖండమైన సాన్నిధ్యం ఎల్లప్పుడూ ఉంటుంది ఇది ఎలాంటిదంటే గాలి ఉంది గాలి ఉంది కాబట్టి ఒక పువ్వు వికసిస్తుంది ఈ ప్రాంతానికి చందనివారు వారు ఈ పువ్వుని ఇంతకుముందు చూసుండరు ఈ పువ్వుకు చాలా మంచి సువాసన ఉంటుంది ఈ పువ్వు వికసించి తన సువాసనను గాల్లోకి వదులుతుంది ఒక విధంగా అది ఈ పువ్వు సాన్నిధ్యం అవుతుంది మీరు అలా నడుస్తూ వెళ్తే మీరు ఆ పువ్వు ఉపస్థితిని అనుభూతి చెందగలరు దానికిగా అది ఆ పని చేయలేదు అక్కడ గాలి ఉంది కాబట్టి గాలి మాధ్యమంగా కదులుతుంది సాన్నిధ్యం నాకో లేక మీకో చెందింది కాదు అది ఉంటుంది ఉన్న ప్రశ్నల్లా మీరు దానికి గ్రహణశీలుగా ఉంటారా లేదా చెత్తకు కూడా తన ఉపస్థితి ఉంటుంది పువ్వుకు కూడా తన ఉపస్థితి ఉంటుంది కాబట్టి ప్రాథమికంగా ఉన్న సాన్నిధ్యానికి మేము మా లక్షణాలను జత చేస్తున్నాం ఉన్న వాళ్ళు భౌతికంగా మాత్రమే కాదు అన్ని విధాలుగా వాళ్ళు ఇదే సర్వస్వం అనుకుంటారు వారికి వైరస్ అవసరం నిజంగా భౌతికంగా మీ శరీరం చాలా బలంగా ఉన్నప్పుడు లేదా చాలా అందంగా ఉన్నప్పుడు లేదా మీ మనసు దృఢంగా ఉండి అది ఎంతో తెలివైంది అనుకుంటే అప్పుడు దానికంటూ ఒక లక్షణం ఏర్పడుతుంది ఎలా అప్పుడు అది సాన్నిధ్యాన్ని అనుభూతి చెందలేదు ఏ సాన్నిధ్యం మీద ఆధారపడి మన జీవితం నడుస్తుందో దాన్ని అనుభూతి చెందలేదు అది తనకు తానుగా ఉంది అనుకుంటుంది ఉన్నట్లుండి వైరస్ యొక్క భయంతో మెల్లగా ఇది వారు అనుకున్నట్లు ఒక బండరాయిలాగా తమకు తాముగా లేరని గ్రహించటం మొదలు పెడుతున్నారు ఎవరైనా తుమ్మినా మీరు పోవచ్చు అవును మీ చుట్టూ ఉన్నవారిని భయపెట్టాలంటే ఎవరో ఒకళ్ళు ఇది మాత్రమే కట్ చేసి సద్గురువుకి కరోనా వైరస్ వచ్చిందంటారు లాక్డౌన్ అయిపోయిన తర్వాత మీరు క్యూలో నుంచి ఉన్నప్పుడు ప్రతిదీ క్యూలానే ఉంటుంది పెద్ద క్యూలు ఉంటాయి ఎందుకంటే ఆరు అడుగుల దూరం ప్రతి చోట మీ బ్యాంకు మీ కిరాణా కొట్టు మీరు ఎక్కడికి వెళ్ళినా సరే పెద్ద ఉంటాయి మీరు తొందరగా వెళ్ళాలి అనుకుంటే మీరు దగ్గాలి మీ ఉన్నవారు అలానే ఉంటారు మీ ముందున్న వాళ్ళు అందరూ వెళ్ళిపోతారు మీరు వెళ్ళి కాకపోతే మీరు ముందు వరకు వెళ్ళేసరికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతారు ఈ రోజుల్లో అంబులెన్స్ను చూస్తుంటే ప్రజలకు పోలీస్ వ్యాన్ చూసినట్లుగా ఉంది ఎందుకంటే మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోవచ్చు పద్నాలుగు రోజుల పాటు క్వారంటైన్ నిర్బంధం మీరు ఎలా కావాలనుకుంటే అలా పిలుచుకోండి కానీ పద్నాలుగు రోజుల పాటు మీరు మరొకరి అధీనంలో ఉంటారు ఎందుకంటే మిమ్మల్ని మీరు ఎలా నిర్వహించుకోవాలో మీకు తెలియడం లేదు అందుకని సాన్నిధ్యం ఎల్లప్పుడూ ఉంటుంది దానికి ప్రత్యేకించిన లక్షణాన్ని మనం సృష్టించాలి అనుకుంటున్నాం తద్వారా మీకు తెలిసిన దాన్ని మీరు గుర్తుపట్టగలుగుతారని మీకు తెలియని ఏదైనా ఉంటే బహుశా ఎప్పుడో ఒకసారి మీరు దాన్ని అనుభూతి చెందచ్చు మరికొందరు తమ జీవితంలో కొన్ని కొన్ని క్షణాల్లో ఈ యావత్ సృష్టి యొక్క సాన్నిధ్యాన్ని అనుభూతి చెందుతారు అది ఎంతో వైభవంగా ఉంటుంది ఇంకా దాని పరిణామం మనం ఎవరు అన్నదానికంటే కొన్ని కోట్ల కోట్ల రేట్లు ఎక్కువ ఉంటుంది దాన్ని అనుభూతి చెందకుండా ఎలా ఉంటారు అన్నది ఒక అద్భుతమే కానీ ఒక్కోసారి కొందరు దాన్ని తాకే అవకాశం ఉంది వారు దాన్ని గమనించకపోవచ్చు అందువల్ల మీరు గాలిని అనుభూతి చెందలేరు మీరు ఎప్పుడూ శ్వాస తీసుకుంటున్నా సరే చందలేరు కానీ ఒక పువ్వు మీకు ఆ సువాసన తెలుస్తుంది కానీ నిజానికి మీరు అనుభూతి చెందుతుంది గాలిని మాత్రమే దానిలో మరేదో కొద్దిగా కలిసింది అంతే ఆ విధంగా చూస్తే ఒకరి సాన్నిధ్యం అంటే ఇదే మీరు దానికి కొద్దిగా కలుపుతారు మీరు కూడా దాని మీదే నడుస్తున్నారు అది మీది కాదు అది సృష్టిలో ఉంది అది విశ్వవ్యాప్తమైంది మీరు కూడా దానిమీదే కదులుతున్నారు ఇతరులు దాన్ని అనుభూతి చెందలేరు కాబట్టి అంటే అది అన్ని చోట్ల నిండి ఉంది అది ఒక చోట ఉండి మరో చోట లేకపోతే అందరూ దాన్ని తెలుసుకునేవారు కానీ అది సర్వవ్యాప్తంగా ఉంది కాబట్టి ప్రజలు దాన్ని అనుభూతి చెందలేదు అందుకని దానికి ఒక లక్షణాన్ని సృజిస్తాం ఇది రోజంతా మీకు అందుబాటులోనే ఉంటుంది కానీ రోజులో కొన్ని సమయాలను నిర్ణయించాం ఎందుకది అని అడక్కండి దానికి చాలా చరిత్ర ఉంది ఏదో రోజు చెప్తాను చాలా పెద్ద కథ అది ఎందుకని పొద్దున్న సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాలు అంటే సరే కొంతమంది మాత్రమే పొద్దున్న పూట చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఒక నిర్దిష్టమైన సాధనలో ఉన్నవారు మిగిలిన వారందరూ సాయంత్రం ఆరు ఇరవై నిమిషాలకు చేస్తున్నారు ఒకవేళ మీరు ఫోర్ ట్వంటీ అయితే రెండు గంటలు ముందుకు వెళ్ళాలి లేదు లేదు మన దేశం వాళ్ళకి మాత్రమే ఫోర్ ట్వంటీ అంటే ఏమిటో అర్థం అవుతుంది అది సమయం మాత్రమే కాదు మీరు చేయాల్సింది ఏమిటంటే రెండు గంటలు ముందుకు వెళ్ళాలి ఆరు గంటల ఇరవై నిమిషాలకు ప్రత్యేకించి ఈ కాలంలో అది బలంగా మీకు అనుభూతి చెందేలాగా పెట్టాం పూలు పొద్దుగుకులుంటాయి కానీ సాయంత్రం పూట వాటి సువాసన కొంచెం బలంగా ఉంటుంది ఆ గంట గంటన్నర పాటు అదే విధంగా నలభై నిమిషాల పాటు అది బలంగా ఉంటుంది ఇరవై నిమిషాల పాటు చాలా బలంగా ఉంటుంది నలభై నిమిషాల వరకు అది బలంగానే ఉంటుంది అందుకే డౌన్లోడ్ చేసుకోగల యాప్లో ఈ ప్రజెన్స్ను ఎలా చేయాలో ఉంటుంది దాన్ని చూడండి సరే దర్శనం అయిపోలేదు నలభై మూడు రోజుల పాటు మీరు తేరిపారా చూడాల్సి వచ్చింది ఇక మెదట మీరు కళ్ళు మూసుకుని సాన్నిధ్యాన్ని అనుభూతి చెందచ్చు ఇది ఇంకా గొప్పగా ఉంటుంది ముచ్చట్లు పెట్టుకోవడానికి బదులు మీరు కళ్ళు మూసుకుని సాన్నిధ్యాన్ని ఆస్వాదించొచ్చు నేను ఖచ్చితంగా మీతో పాటు తర్వాతి ప్రశ్న దీపిక అడుగుతున్నారు సద్గురు మీరు ఒక దర్శనంలో ఇలా అన్నారు మీరు నాతో ఏ విధంగా ఉంటారో అందరితోనూ అదే విధంగా ఉండాలి అని సద్గురు మీరు ఒక కరుణధార కానీ అమానుషంగా మొరటుగా ఉండే ఒక ప్రాణి మా ఇంట్లో ఉంది మిమ్మల్ని ఆయనను ఒకే విధంగా చూడటం నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ఆయనతో ఏ విధంగా ఉండాలి మీరు పెళ్లి చేసుకున్న ఎన్ని సంవత్సరాలకు మీలో ఈ పరిణామం చోటు చేసుకుంది లేదా అది పతనమా ఖచ్చితంగా ఒకనొక సమయంలో ఆయన ఎంతో అద్భుతంగా ప్రియంగా ఉన్న వ్యక్తి మీ పెళ్ళైన ఎన్ని సంవత్సరాలకు ఆయన ఇలా మొరటుగా ఉన్న ప్రాణిగా అయ్యాడో నాకు తెలీదు అలాగే ఆయన్ను ఆ విధంగా చేయడంలో మీ పాత్ర ఎంత ఉందో నాకు తెలీదు చూడండి ఒకవేళ ఆయన అలా మొరటుగా ఉన్న ప్రాణి అయితే ఒకవేళ అయితే అది మీ అవగాహన కానీ ఎవరైనా ఇలా మొరటుగా ఉండేవారు మీ ఇంట్లో ఉంటే లేదా మీ ఆఫీసులో మీరు ఉంటే అక్కడ మీరు దేన్నైనా ఒక విధంగా చూడడం అనేది వారిని గురించింది కాదు అది మీ గురించి మీకు మీ కళ్ళు మీ మనసు మీ హృదయం మీ శరీరం ఆహ్లాదంగా ఉండడం కావాలా చికాకుగా ఉండడం కావాలా ఆ విషయం మీరు తెలుసుకోండి మీరు ఆయన్ను చూసినప్పుడు అటువంటి మొరట ప్రాణినైనా సరే నన్ను చూసినట్లుగా చూడండి అన్నప్పుడు నేను మీతో ఆయన బోధనలు స్వీకరించమని గాని ఆయన నుండి కొత్త ప్రాక్టీసులు తీసుకోమని గానీ నేను చెప్పడం లేదు నేను చెప్తున్నది ఏమిటంటే మీరు కనుక నన్ను కొంత భక్తితో గౌరవంతో ప్రేమతో అభిమానంతో లేదా మరొక మధురమైన భావంతో చూసినట్లయితే మీరు కనుక అలా చూస్తే అన్నింటినీ అదే మనోభావంతో చూడండి ఎందుకంటే నేను చెప్తున్నది ఏమిటంటే మీకు ఒక శరీరం ఉంది ఒక మనసు ఉంది మనోభావాలున్నాయి శక్తి ఉంది మనం ప్రస్తుతం మీ మనోభావాల గురించి మాట్లాడుతున్నాం మీ జీవితంలో ఎప్పుడైనా సరే మీలో ఒక స్థాయి మధురమైన మనోభావం కలిగినప్పుడు అది ప్రేమ వల్ల గాని భక్తి వల్ల గానీ కారుణ్యం వల్ల గాని మరో దాని వల్లైనా మీలో ఒక స్థాయి మధురమైన మనోభావం కలిగింది అది మీ జీవితంలో అత్యున్నతమైన మనోభావం మీరు అక్కడి నుండి కిందికి రాకూడదు అంతకంటే మధురమైన మనోభావం కోసం ప్రయత్నించాలి నేను చెప్తున్నది ఏమిటంటే మీ జీవితంలో అత్యున్నత స్థాయి లేదా అతి మధురమైన లేదా అద్భుతమైన మనోభావం ఏదైతే ఉందో దాన్ని మీ మనోభావాల సాధారణ స్థాయిగా చేసుకోండి అక్కడి నుండి మళ్ళీ కింద కిందకు వస్తున్నారు అసలు మీకు అటువంటి అనుభూతే తెలియనప్పుడు అప్పుడు నేను మీకేం చెప్తానంటే మీకున్న అతి మధురమైన అనుభవం ఏమిటి నా బిడ్డ సరే అందరినీ మీ బిడ్డను చూసినట్టే చూడండి ఒకనొక సమయంలో నేను అలా చెప్పాను ఆ సమయంలో మీ కళ్ళల్లో ఆనంద భాష్పాలతో ప్రేమ పారవస్యంతో ఇక్కడ కూర్చుని ఉండడం చూశాను అప్పుడు నేను ప్రస్తుతం మీరు నన్ను ఏ విధంగా చూస్తున్నారో ప్రతి వారిని అదే విధంగా చూడండి అన్నాను ఎందుకంటే ఇది మీ కళ్ళను మీ మనస్సును మీ హృదయాన్ని మీ శరీరాన్ని ఇంకా మీ ప్రాణాన్ని ఎంతో మధురంగా అద్భుతంగా చేస్తుంది ఇది అతని గురించి కాదు ముఖ్యంగా అతనితో కష్టంగా ఉంటే మీకు మంచి శిక్షణ దొరుకుతున్నట్లే మీరు నరకానికి పోయినా సరే మీరు బాగానే ఉంటారు ఎందుకంటే మీకు ఎవరూ గ్యారంటీ ఇవ్వలేదు నేను ఎప్పుడైనా మీకు స్వర్గానికి టికెట్ కొంటానని చెప్పానా నేను మిమ్మల్ని ఎప్పుడూ బెదిరిస్తూనే ఉన్నాను జరగాల్సినవన్నీ ఇక్కడే జరుగుతాయి అని కాబట్టి ఇది మీ పరిణామానికి సంబంధించింది అని మీరు అర్థం చేసుకోవాలి మీతో ఉన్న సమస్య ఏమిటంటే మీరు ఏదో చదువుతారు ఏమిటవి మొట్టమొదట మీతో మీరు తిన్నగా లేరు మీ హార్మోన్లు పనిచేస్తున్నాయి ఎవరినో చూడగానే ఉన్నట్టుండి మీకు అబ్బా ఎంత అందంగా ఉందో ఎంత అద్భుతంగా ఉందో అతను ఎంత సుందరంగా ఉన్నాడు ఎంత బాగున్నాడో ఏం చేసినా సరే మీకు మీరు అవాస్తవాలు చెప్పుకుంటున్నారు లేదు లేదు వాళ్ళేం చేసినా సరే మీరు చక్కగానే ఉండేలా అవ్వండి అప్పుడు ఒకవేళ వాళ్ళు మూర్ఖమైన పనులు చేస్తున్నా సరే మీరు అద్భుతంగానే ఉంటారు ఇది వేరే విషయం మీకు వారు మూర్ఖమైన పనులు చేస్తున్నారని తెలుసు అయినా మీరు అద్భుతంగానే ఉంటారు ఇది నిజంగా మెచ్చుకోదగ్గ విషయం కానీ వారు మూర్ఖమైన పనులు చేస్తున్నా మీరు వాళ్ళు చక్కని పనులు చేస్తున్నారు అనుకుంటే అది వెర్రితనం మూర్ఖత్వం అతని స్వభావం ఏమిటో అతను ఏం చేయాలనుకుంటాడో అదే చేస్తాడు అందుకనే ఇది మీ గురించింది అని నేను చెప్తున్నా మీరు జీవితం అంటే ఒక అనుబంధం అనుకుంటున్నారు లేదు లేదు మీరు ఇది అర్థం చేసుకోవాలి మీరు పుట్టకముందు కూడా లేదా మీరు పుట్టిన తరువాత మీకు మీ అమ్మతో కూడా అనుబంధం ఉండదు నేను ఇలాంటి మాటలు చెబితే నాకు చెడ్డ పేరు వస్తుంది అందరూ నా గురించి తప్పుపడతారు కానీ దయచేసి గమనించండి మీకు అసలు అనుబంధం ఉండదు మనకున్నది మనుగడ మాత్రమే అనుబంధం మీ అవసరాల వల్ల కలిగింది మీరు ఆవిడ దగ్గరకు ఆహారం కోసం వెళ్లారు మీ మనుగడుకావిడ్ ను మూలంగా చూశారు మీరు అది త్వరగా తెలుసుకున్నారు అర్థమైందా ఒక పిల్లవాడు పుట్టగానే మనం వాణ్ణి మరొక మనిషికిచ్చి ఆ పిల్లవాడి అవసరాలన్నీ వారే చూసుకుంటే ఆ పిల్లవాడు వాళ్ల దగ్గరికే వెళ్తాడు ఈ ఆలోచన ఏదైతే ఉందో మీరు తల్లి కాబట్టి కన్నారు కాబట్టి మీ దగ్గరకు వస్తున్నారు అని అనుకుంటున్నారు లేదు మీ అవసరాల వల్లే అనుబంధాలు ఏర్పరచుకుంటారు లేదంటే ఉన్నది అస్తిత్వమే దీన్ని ఎరుకతో చూసి అఖండమైన ఉపస్థితిలో జీవించవచ్చు ఆ అనుగ్రహానికి పాత్రులు కావచ్చు లేదా ఈ సర్కస్ చేస్తూ పోవచ్చు మొట్టమొదట మీ అమ్మే మీకు సర్వస్వం ఆవిడ ఎంతో అద్భుతమైన వ్యక్తి ఆ తర్వాత మీరు ఎదిగారు యుక్త వయసు వచ్చేసరికి ఒక కుర్రాణ్ని చూస్తారు ప్రపంచంలోకెల్లా అతనే అద్భుతమైన వ్యక్తి మీ ఇద్దరి మధ్య మీ అమ్మ వచ్చేసరికి ఆవిడిని ద్వేషించడం మొదలు పెట్టారు అవునా ఆ తర్వాత అతను వచ్చాడు మీకు ఎంతో అందంగా కనిపించాడు తర్వాత మరటుగా ఉండే ప్రాణయ్యాడు లేదా మీకు అలా అనిపించింది ఇప్పుడు మీకు అందరికంటే చెత్తగా ఉంటాడు అనిపిస్తుంది ఇది ఇలా కొనసాగుతూనే ఉంటుంది మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే అందాన్నైనా మూర్ఖత్వాన్నైనా మీరే ఆపాదిస్తున్నారు నేను ఫలానా విధంగా ఆపాదించండి అని చెప్పడం లేదు అతను ఏం చేస్తున్నా సరే అద్భుతంగా ఉంది అని అనుకోమని చెప్పడం లేదు అలా జీవించటం మూర్ఖత్వం చెప్తున్నదేమిటంటే జీవితంలో మీకు కలిగిన అత్యుత్తమైన అనుభూతి ఏదైతే ఉందో మీరు దేన్ని చూసినా మీ అనుభూతి ఆ స్థాయిలో ఉండేలా చూసుకోండి అదే ఎదుగుదల మీరు వైకుంఠపాట ఆడేరా వైకుంఠపాళి మీరు ఈ ఆట ఆడినప్పుడు మీ ఉద్దేశం ఏమిటంటే మీరు నిచ్చెనెక్కిన తర్వాత కిందికి జారిపోకూడదు మళ్లీ పాము నోట్లో పడకూడదు ఇంకో నిచ్చెన దొరకాలి మరో నిచ్చెన అలా పైకి వెళ్ళాలి సహజంగా జీవితం అలానే వ్యక్తం అవుతోంది ఒకసారి మీకు ఒక స్థాయి మధురానుభూతి తెలిసిన తర్వాత దానిని మీరు కిందకు దిగనివ్వకూడదు మీరు ఎప్పుడూ ఆ స్థితిలోనే ఉండాలి ఆ తర్వాద్ద మరింత మెరుగ్గా మరింత మెరుగ్గా ఉండాలి నేను మీకు అలా చెప్పినప్పుడు ఇక్కడ ఆనంద బాష్పాలతో ప్రేమ పారవస్యాలతో నా వద్ద కూర్చునున్నప్పుడు అప్పుడు నేను మీరు ఈ స్థాయి నుండి కిందికి దెక్కూడదు ఎల్లప్పుడూ ఈ స్థాయి మాధుర్యంలో ఉండి అన్నింటినీ ఇలానే చూడాలి అని అన్నాను కనీసం ఇంత మాత్రం మీకు జరగాలి మీరు ఎప్పుడూ ఈ స్థాయిలో ఉంటే ఈ స్థాయిలోనే ఉంటూ ఉంటే ఎప్పుడో మరొక నిచ్చెన మళ్లీ తగులుతుంది కాస్త సమయం కావాలంతే దయచేసి కిందికి జారిపోకండి నేను చెప్పింది అదే అలాగే దయచేసి ఆయన్ని మొరటుగా ఉండే ప్రాణి అని వర్ణించకండి ఈ ప్రశ్న చైతన్య అడుగుతున్నారు సద్గురు మన దేశంలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి లాక్డౌన్ ఎత్తేస్తే ఇవి ఇంకా పెరిగే అవకాశం ఉంది ఒకవేళ నాకు కరోనా సోకితే నేను భావపరంగా దానిని ఎలా నిర్వహించాలి ఓ ఆ వైరస్కు మీ మనోభావాలు అర్థం కావు అందుకని దానిని భావపరంగా నిర్వహించాలని ప్రయత్నం చేయకండి అసలు ముందర వైరస్ను రానివ్వకండి కానీ అది రావచ్చు మీరు వీధిలోకి వెళ్ళినప్పుడు వైరస్ సోకే అవకాశం ఉంది దయచేసి మీ మనోభావాలతో దాన్ని నిర్వహించాలనుకోకండి కాదు 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 అది కాదు నేను అంటున్నది నా మనోభావాలను నేను ఎలా నిర్వహించుకోవాలి నేను ఇంతసేపు మీకు చెప్తున్నదంతా ఇదే మీ జీవితంలో అత్యంత మాధుర్యంతో ఉన్నప్పుడు మీ మనోభావాలు ఎలా ఉన్నాయో అదే విధంగా ఉండాలి ఉన్నత స్థితిలో ఉంచాలి వాటిని కిందకు జారిపోకండి మీకు వైరస్ సోకితే మీరు ఎంతో విఘ్నత్తో నడుచుకోవాలి విఘ్నత్తో చేయవలసిన పని ఏమిటంటే ఒకవేళ మీకు సోకితే ఇక మీ నుండి మరెవరికీ సోకూడదు ఈ మాత్రం నిబద్ధత మీకు ఉండాలి మీ పట్ల మీ దేశం పట్ల ఇంకా మానవాళి పట్ల మీరు ఈ నిబద్ధతతో ఉండాలి ఒకవేళ మీకు ఇది సోకితే ఇక మీ నుండి మరో మనిషికి సోకూడదు మీతోనే ఆగిపోవాలి మనం దాని నుండి సజీవంగా బయటపడతాం లేదంటే మరణిస్తాం ఏదేమైనా సరే అది మరొకరికి సోకూడదు ఈ బాధ్యత మనం తీసుకోవాలి దీనికి సంబంధించిన భావపరమైన విషయాలు ఏమీ లేవు మీరు దాన్ని నిర్వహించుకోవాలి శ్వాస తీసుకోవడం కొద్దిగా కష్టంగా ఉంటుంది మీకు మునిగిపోతున్నట్లుగా అనిపిస్తుందట ఇప్పుడు అది ఇంకా ఇతర లక్షణాలను కూడా చూపిస్తోంది అందుకనే మనకు తెలీదు వైరస్కు మీ పట్ల మధురమైన భావాలు ఉన్నాయో లేదో మనకు తెలీదు అసలు దానికి ఏదైనా భావాలు ఉన్నాయో లేదో మనకు తెలియదు దాని పని అది చూసుకుంటుంది మనుగడ కొనసాగించడం అనే పని అది చేసుకుంటుంది మీ మనుగడను మీరు సాగించండి అంతే వైరస్ లాగానే సరేనా వైరస్ మీ మీద బతకాలి అనుకుంటుంది మీరు ఈ భూమి మీద బతకండి పైకి పోకండి దీనికి ఎటువంటి మనోభావాలు అవసరం లేదు ఏది అవసరమో అది చేయండి మిమ్మల్ని మీరు ఒక డాక్టర్కి అప్పగించుకోండి వాళ్ళు ఏం చేయాలో అవి చేస్తారు వాళ్ళ సూచనలు పాటించండి లేదంటే లాక్డౌన్ అయిపోకముందే మీరు ఏం చెయ్యాలో ఏం చేయకూడదో నూటికి నూరు శాతం స్పష్టంగా తెలుసుకోండి లేదంటే మీరు మేము మీకు సింహక్రియ నేర్పించాం ఒకవేళ మీరు ఇప్పటికే శక్తి క్రియ చేస్తూ ఉన్నట్లయితే మీ రోగ నిరోధక శక్తి బాగా ఉంటుంది ఆహార నియమాలు ఇవన్నీ పెట్టారా అన్ని విషయాలు బహుశా ఇవన్నీ మీకు కొద్దిగా మార్పులు చేర్పులు చేసి మీ రోగ నిరోధక శక్తిని ఎలా బాగా ఉంచుకోవాలో చెప్తాం ఈ పదిహేను రోజుల్ని మీ రోగ శక్తిని బలమైందిగా చేసుకోవడానికి ఉపయోగించండి అలా ఉన్నప్పటికీ మనకు సోకే అవకాశం ఉంది ప్రస్తుతం ఇది సోకిన ఎనభై శాతం మంది ప్రజలకు ఎటువంటి లక్షణాలు ఉండవు వాళ్ళకి ఏమీ జరగదు వారి నుండి వేరే వారికి సోకుతుంది అంతే ఒకవేళ మీరు కొద్దిగా వయసు వారైతే చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు లాక్డౌన్ అయిపోలేదు మీకు అరవై అరవై ఐదేళ్లు దాటితే మీకు ఏదైనా రోగ నిరోధక శక్తికి సంబంధించిన ఇబ్బందులుంటే మీకు లాక్డౌన్ మే పదిహేడవ తేదీన అయిపోవడం లేదు అది వచ్చే ఆరు నెలలు ఎనిమిది నెలలు లేదా తొమ్మిది నెలల్లో మనకు తెలియదు బహుశా పన్నెండు నెలలు మీలో వయసులో ఉండి ఆరోగ్యంగా ఉన్నవారు మీరు పనులను చేయడం మొదలు పెట్టాలి మిగతా వాళ్లు జాగ్రత్త పడాలి ఎవరైతే కొద్దిగా బలహీనంగా ఉంటారో వారందరూ లాక్డౌన్ను పాటిస్తూనే ఉండాలి ఇంకా అందరూ కూడా లాక్డౌన్ అయిపోయినప్పటికీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మనం లాక్డౌన్ ఎత్తేసింది వైరస్ అదుపులోకి రావడం వల్ల కాదు మనం ఇంకా ఇళ్లలోనే ఉండేటంత స్తోమత మనకు లేదు కాబట్టి ఆర్థిక పరంగా సామాజిక పరంగా మనం ఇళ్లలోనే ఉండడం కుదరదు కాబట్టి బయటకు వెళ్తున్నాం వైరస్ నా సంగతి అయిపోయింది నేను మీకు అనడం లేదు అలాంటిదేమీ లేదు వైరస్ గురించి మనం చేసిందేమీ లేదు వ్యాక్సినేషన్ గురించి పక్కన పెట్టినా కనీసం మనకు ప్రస్తుతం ట్రీట్మెంట్ కూడా లేదు అందరూ ఈ విధమైన ట్రీట్మెంట్ పాటించాలి అన్న సూచనలేమి లేవు ఏదైనా మనకు అనారోగ్యం చేసినప్పుడు ఎలా నిర్వహిస్తామో ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నాం బలంగా ఉన్నవారు బయటకొస్తున్నారు లేనివారు కిందికి పోతున్నారు